హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి సింపుల్ కుకింగ్. వేడి వేడిగా నోరూరించే పాకంగారే బాదుషాలను ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. అలా చిన్న చిన్న టిప్స్తో మీకు చెప్తానండి. ఒక కప్పు మైదా తీసుకొని బేకింగ్ సోడా ఒక పించ్, 1/2 టీ స్పూన్లో సగం బేకింగ్ పౌడరు, 1 పించ్ సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా కానీ లేకపోతే జల్లెడ పట్టుకొని కానీ మిక్స్ చేసుకోండి. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని క్రంబ్లింగ్ చేయాలి పిండిని. చూస్తే మీకు బ్రెడ్ క్రంబుల్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. సో దీన్ని క్రంబ్లింగ్ అంటారు. మీరు ఉండ చుడితే ఇట్లా చేతిలో నిలబడాలన్నమాట, అది కరెక్ట్ ప్రాసెస్. సో తర్వాత ఎటువంటి నీళ్లు వేయకుండా పిండిని ఒక దగ్గరికి కలపాలి. 3.5 టేబుల్ స్పూన్ల కర్డ్ వేసుకొని నీళ్లు వేస్తే పిండి పలచగా అయిపోతుందండి. చూసారు కదా, నేను ఒక దగ్గరికి చేర్చాను. దాన్ని పూరి పిండిలా చపాతీ పిండిలా మెత్తగా ఒత్తేయలేదు. ఇలా 20 నిమిషాలు పక్కన పెట్టుకొని చక్కగా సెట్ అవ్వడానికి దానికి టైం ఇవ్వండి. ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుందాము. 1 కప్పు షుగర్ తీసుకొని దాంట్లో 1/4 కప్పు నీళ్లు పోసుకొని దీన్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి తీగ పాకాలు అవసరం లేదండి. చక్కగా ఇలాగా బాయిల్ చేసుకొని తర్వాత కొంచెం జిగురు అయ్యే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. సాఫ్రాన్ వేసుకోండి మీ దగ్గర ఉంటే, లేకపోయినా పర్వాలేదు. చూసారు కదా, ఇట్లా వేసుకొని ఇలాచీ పౌడర్, కొంచెం లెమన్ జ్యూస్ అండి. షుగరు క్రిస్టల్స్గా ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటాము ఈ షుగర్ సిరప్లో. ఇలా వేడిగానే ఉండేటట్టు చూసుకోవడానికి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా స్ట్రెచ్ చేయండి పిండిని 6 నుంచి 7 సార్లు. ఎందుకు అంటే మీకు ఇది ఫ్లేకీగా పొరల పొరలుగా రావాలి అంటే పిండిని పూరి చపాతీ పిండిలో వత్తకూడదండి. చక్కగా ఇలా లాగి మళ్ళీ దాన్ని లేయర్స్ ఫామ్ చేయడానికి చేతితోనే చాలా నేను స్మూత్గా ప్రెస్ చేస్తున్నా. పిండి కన్సిస్టెన్సీ కూడా చేతులకు అంటట్లేదు, చక్కగా మెత్తగా ఉంది. పెరుగుతో ఇదే రీతిగా కలుపుకొని నైఫ్తో కానీ పిజ్జా కటర్తో కానీ ఈ లేయర్స్ ఫామ్ చేసుకోండి. ఎటువంటి గట్టిగా దీన్ని వత్తనవసరం లేదు, సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తే లేయర్స్ ఫామ్ అవుతాయి, ఫ్లేకీగా పొరలు పొరలుగా వస్తుందన్నమాట. ఇది కూడా 4-5 సార్లు చేసుకుంటే సరిపోతుందండి. పిండిని ఎంత సాఫ్ట్గా ఒత్తుకుంటే, నీట్ చేయొద్దు పిండిని, రఫ్ ఎడ్జెస్ ఉండేటట్టుగా. చూసారు కదా, నేను మామూలుగా పూరి చపాతీలకు మనం 1 పగులు లేకుండా ఎలా చేసుకుంటామో దీనికి అలా చేయకూడదండి. చూసారు కదా, రఫ్ ఎడ్జెస్ ఉంటే ఆ రఫ్ ఎడ్జెస్లో ఇంచి పాకం లోపలికి పోతుంది. అదేవిధంగా ఫ్రై అయ్యేటప్పుడు కూడా ప్రతి పొర ఫ్రై అవుతుంది అన్నమాట. ఇది ఆయిల్లో వేయగానే డబుల్ సైజ్ అవుతుంది కాబట్టి మీకు కావలసిన సైజులో చేసుకొని పక్కన పెట్టుకోండి. హోల్ కూడా బాగా లోపలికి పెట్టుకోండి, ఎందుకు అంటే షేప్ అవుట్ అయ్యి ఆ హోల్ మూసుకుపోతుంది. ఆ హోల్ ఉండడం వల్ల పాకం లోపలికి బాగా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి బాగా హోల్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలాచీ పౌడర్ని పాకంలో వేసుకోండి. ఇప్పుడు వేసుకొని ఆయిల్ చూసారు కదా, మీడియం లోలో వేడి చేసుకోవాలండి. ఎంత స్లోలో ఇవి ఫ్రై అవుతే అంత బాగా ఫ్రై అయ్యి, అంత బాగా డబుల్ సైజ్ అయ్యి, అంత బాగా పాకం అబ్జార్బ్ చేసుకుంటాయి. చూసారు కదా, ఇప్పుడు మెల్లగా బబుల్స్ రావడం మొదలయ్యింది. అట్లానే బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఆ మీడియంలో హీట్లోనే వాటిని ఫ్రై చేసుకోండి. అసలు వీటిని తింటం మొదలు పెడితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా 1/2 అవర్లో చేసేసుకోవచ్చండి. ప్లస్ మీకు బయట కొనాలని కూడా అనిపించదు, అంత టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు వీటిని వేడివేడిగా అలానే వేడి షుగర్ సిరప్లో వేసి 1 to 1.5 మినిట్ ఉంచండి. వీటిని బ్యాచ్ వైజ్గా చేసుకోండి. అన్నీ ఒకేసారి ఫ్రై చేయడము, అన్నీ ఒకేసారి పాకంలో వేయడం వల్ల సరిగా అబ్జార్బ్ చేసుకోవు. సో ఇట్లా అయిన తర్వాత 1-1.5 మినిట్ తర్వాత మీకు కావలసిన ఆల్మండ్స్తో కానీ పిస్తాతో కానీ సర్వ్ చేసుకోండి. వేడివేడిగా పాకం కారుతూ చాలా బాగుంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీదేవి సింపుల్ కుకింగ్. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో యువర్ కామెంట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీదేవి సింపుల్ కుకింగ్.